అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన్న మాస శివరాత్రి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. భవిష్యత్ పురాణం ప్రకారం మాస శివరాత్రి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి ప్రతీ నెల కృష్ణపక్షం చతుర్దశి తిథిన వస్తుంది. ఈ తిథికి అధిపతి శివుడు. ఈ రోజున శివుణ్ణి పూలతో శివపార్వతుల పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శివలింగానికి పూలు సమర్పించటం, శివమంత్రాలు పఠిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున పరమశివుణ్ణి పూజించి పూర్ణ క్రతువులతో ఉపవాసం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రత ప్రభావం వల్ల కామం, క్రోధం, దురాశ, అనుబంధమే మొదలైన బంధాల నుండి విముక్తి లభిస్తుందట. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలోనిది. ఒకసారి పాండవులలోని పెద్దవాడైన ధర్మరాజు భీష్ముడితో ఇలా పలికాడు. తాత, నీవు ఎన్నో ధర్మాలను మాకు ఉపదేశించావు, కానీ బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోయింది. దీనంతటికీ కారణం దుర్యోధనుడే. ఇంతమందికి ప్రాణాలు పోవడానికి ఒక్క దుర్యోధనుడే కారణమయ్యాడు అని పలకగానే భీష్ముడు ఇలా చెప్పాడు. అయ్యో నాయన ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. మనిషి దేనికి కర్త కాదు, కర్మ కారణంగా ఫలితం కలుగుతుంది. కార్యకారణ సంబంధ సూత్రం ఎప్పుడూ మర్చిపోకు. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను వీను అంటూ భీష్ముడు ధర్మరాజుకు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తూ ఉంది. ఆమె బాధను చూసిన ఒక వేటగాడు ఆ పామును వెతికి ఆ పిల్లవాడి అమ్మ దగ్గరకు తీసుకువస్తాడు. అప్పుడు ఆమెతో ఇలా పలుకుతోడ, ఇదిగోనమ్మ, నీ కుమారుడు మరణానికి కారణమైన ఈ పాము ఇదే, నువ్వు కసిదీరది పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాడి తల్లి ఇలా పలుకుతుంది, చూడు నాయన, దీన్ని చంపితే నాకేం ప్రయోజనం, నా కొడుకు మళ్ళీ బతికి తిరిగి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు కిరాతుడు, అయితే ఆ పామును నేనే చంపుతానులే అంటాడు. ఈ మాటలు విన్న పాము ఇలా పలుకుతుంది, నేను చెప్పేది వినండి, ఈ బాలుడి మీద నేను పగబట్టలేదు, కోపంతో ఈ బాలుని కాటువేయలేదు, కాకతాళీయంగా కాటు వేశాను. ఆ కాటు ఆధారంగా చేసుకొని మృత్యువు ఈ పిల్లవాడిని చంపింది అంది. దానికి కిరాతుడు, ఈ కాటు వల్లనే కదా మృత్యువు పిల్లవాడిని చంపింది అని పలుకుతాడు. దానికి పాము, నా కాటు వల్ల కాదు, నేను కాకపోతే ఇంకొక జీవి వల్ల, ఏ చీమ వల్ల లేదా ఏదైనా కారణం వల్ల మృత్యువు ఈ పిల్లవాడిని చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు మరణించటంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ, నా కర్మకు ఎలా పాపం అంటుకోదు. కానీ నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం అంటుకోవడం ఖాయం, కాబట్టి నీవు ప్రశ్నించాలి అనుకుంటే మృత్యువునే ప్రశ్నించు అంటుంది పాము. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా పలుకుతుంది, నాకు వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు, నేను కారుడికి అంటే యమధర్మరాజుకి దాసుని, నా కర్తవ్యం నాకు తప్పదు, కనుక నేను ఆ పని చేశాను, పాపం ఏమీ వచ్చినా అది యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటుంది మృత్యువు. వెంటనే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమై ఇలా పలుకుతాడు, నేను కూడా నా కర్తవ్యాన్ని చేశాను, ఈ పిల్లవాడి కర్మఫలం వల్ల ఇలా జరిగింది, కర్మఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను, నిన్నటి పువ్వు ఇవాటి కాయ అయినట్టు నిన్నటి కారణమే ఇవాటి కార్యం అవుతుంది, జీవులు చేసిన పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతుంది, అలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే, ఈ బాలుడి మరణానికి ఈ పాము ఈ మృత్యువు అలాగే నేను చేస్తున్న ఈ పనులకి పాపపుణ్యాలు అంటవు,
ఇక ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న ఈ తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం పాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావటమే కర్మ సిద్ధాంతమని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణమని లేక దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. వీరంతా కూడా చావడం వారి వారి కర్మఫలమే. ఈ ధర్మాన్ని నువ్వు గుర్తుంచుకొని చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యపాపాలు నిన్ను అంటవు. ఇది నీవు కావాలని చేయకపోయినా కర్తవ్యం కోసం చేశావు, కానీ స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తే పాపపుణ్యాలు తప్పకుండా అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించవలసిందే. ఈ పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలం రావడం లాంటిదే. ఇదే కర్మ సిద్ధాంతమని భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. పూర్వం అవంతి నగర సమీప అడవిలో ఒక సాధువు జీవించేవాడు. ఆ సాధువు దగ్గరకు అనేక మంది వచ్చి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకొని వెళ్ళేవారు. ఇలా ఒకరోజు ఆ సాధువు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక అద్భుత కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడండి నాయనలారా, పూర్వం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా సున్నితమైన మనసు కలవాడు. అతన్ని ఎవరైనా అన్నారు అంటే లేదా ఏదైనా చిన్న సంఘటన అతడికి బాధ కలిగించినా జరిగినా అతడు రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. తనకు జరిగిన సంఘటనకు కారణం తన దురదృష్టమేనని అలాగే ఆ భగవంతుడేనని అనుకునేవాడు. అదే విధానంగా తనను బాధ పెట్టిన వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవాలని రోజంతా ఆలోచించేవాడు. ప్రతి విషయాన్ని ఇలా అతిగా ఆలోచించటం వలన అతను ఎవరితోనూ సరిగ్గా ఉండేవాడు కాదు. అలాగే తాను చేసిన పని మీద కూడా ధ్యాస పెట్టేవాడు కాదు. అతను ఎప్పుడు అశాంతితో వెళ్ళిపోయేవాడు. ఈ పరిస్థితిని గమనించిన అతని మిత్రుడు ఒకడు అతనికి ఒక సలహా ఇస్తాడు. దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడని అతన్ని కలిస్తే నీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని స్నేహితుడు చెప్తాడు. ఇక ఆ యువకుడు ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని కలిసి తాను ఎలా అయితే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తాడో ఆ గురువుకు వివరించి చెప్తాడు. ఆ యువకుడి సమస్యలు విన్న ఆ గురువు ఏమీ మాట్లాడకుండా ఆశ్రమం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ గురువు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళడంతో ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిల్చొనిపోతాడు. కొంత సమయం తర్వాత ఆశ్రమ గురువు నీళ్లు ఉన్న ఒక చిన్న మట్టి పాత్రతో బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ యువకుడి ముందు నిల్చొని ఉంటాడు. ఇలా పలుకుతాడు, నాయనా ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, స్వామి నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ దీని బరువు చాలా తక్కువ ఉంటుంది అంటాడు. దానికి గురువుగారు ఇలా పలుకుతాడు, ఇలా చూడు నేను కాసేపు ఇలాగే ఈ పాత్రను పట్టుకొని ఇలాగే ఉంటే ఏమవుతుంది అని అడగగా యువకుడు ఏమీ కాదు స్వామి అని పలుకుతాడు. మళ్ళీ గురువుగారు ఇలా అడుగుతాడు, సరే ఒకవేళ నేను ఇలాగే ఒక గంట సేపు ఈ పాత్రను పట్టుకొని ఉంటే ఏమవుతుంది అంటాడు. దానికి యువకుడు, స్వామి అప్పుడు మీ చేతులు నొప్పి పడతాయి అంటాడు. దానికి గురువుగారు, అయితే చూడు ఒకవేళ నేను ఈ పాత్రను రోజంతా ఇలాగే పట్టుకొని ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, స్వామి అప్పుడు మీరు భరించలేనంత నొప్పితో బాధపడతారు, మీరు ఏ పని చేయకుండా పోవచ్చు కూడా అంటాడు. అప్పుడు గురువుగారు, మంచిది నాయన, నేను ఇంతసేపు మోసిన ఈ పాత్ర యొక్క బరువు పెరిగిందా అంటాడు. దానికి ఆ యువకుడు లేదు పెరగలేదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు గురువుగారు ఇలా పలుకుతాడు, మరి అలాంటప్పుడు నా చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అడగగా యువకుడు, స్వామి మీరు చాలాసేపు పట్టుకొని ఉన్నారు కదా అందుకే మీకు నొప్పి కలుగుతుంది అంటాడు. అప్పుడు గురువుగారు, మరి నాకు నొప్పి కలగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, ఆ పాత్రను కింద పెట్టేయండి అంటాడు. అప్పుడు గురువుగారు
అవును, నీరు చెప్పింది నిజమే. మన జీవితంలో సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. మనకున్న సమస్యల గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు, కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మనల్నే బాధ పెడతాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తే మనలో భయాన్ని మరియు అశాంతిని కలిగిస్తాయి అని సమాధానం చెప్పారు. గురువుగారు యువకుడి వైపు చూస్తూ ఇలా పలుకుతాడు, చూడు నాయన, మన జీవితంలో జరిగిన సంఘటనలు, మనం చేసిన పొరపాట్ల గురించి ఆలోచించడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే వాటి నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగడమే. అదే పనిగా ఒకే విషయం గురించి ఆలోచిస్తే ఆ మట్టి పాత్రలాగా జరిగిన సంఘటనలు మనకు బాధను కలిగిస్తాయి. నీవు గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నీవు చేయవలసిన పని జారిపోతుంది. ఆ తర్వాత నీవు భవిష్యత్తులో బాధపడవలసి ఉంటుంది. నీవు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండడానికి ఈరోజు నుంచే ప్రయత్నం చెయ్యి. నీవు గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా ఉండు. నీవు బాధపడడం మానేసి ఈరోజు చేసిన పనుల గురించి ఆలోచించు. ఎందుకంటే బాధ అనేది మనిషిని మరణం వరకు తీసుకువెళ్ళగలదు. కాబట్టి నిన్ను ఎవరైనా అవమానించిన పరిస్థితులు అలా వచ్చిన దాన్ని మట్టి పాత్ర కింద పెట్టినట్లుగా మర్చిపో. నీ గమ్యం చేరే దిశగా ముందుకు సాగిపో. జరిగిన అవమానం గురించి ఆలోచిస్తే నీకు భవిష్యత్తు ఉండదు. జీవితంలో పగ తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోకు. అదంతా భగవంతుడు చూసుకుంటాడు. నవ్వుతూ నీ గమ్యాన్ని చేరే దిశగా సాగిపో అని ఆ గురువుగారు యువకుడికి చెప్పినట్టు సాధువు కథ ద్వారా అక్కడ వారికి చెప్పగానే వారంతా ఎంతో సంతోషించారు. ఒక మంచి విషయం నేర్చుకున్నందుకు అందరూ ఎంతో సంతోషించి సాధువుకు ధన్యవాదాలు పలికారు. ఎంతో విశేషమైన ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు మహాశివుడి మహత్యం తెలిపే స్కంద పురాణంలోని విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతో ధనవంతుడైనా శుభభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉన్నది. అడవిలో ఒక శివలింగం కలిసింది. అది గమనించిన నంది అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుంటాడు. అదీ కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంటుంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయాన్ని నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ స్వర్ణ అభిషేకాలతోటి మంత్రపూర్వకంగా ఆ మహాశివులను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈ విధానంగా నంది ప్రతిరోజు ఆ గుడిలోని శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే ఆ కిరాతకుడికి ఏదో తెలియని భక్తి భావం కలిగింది. ఈ విధంగా శివలింగానికి పూజ చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో శివుని పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నాలు పుష్పాలు ఉన్నాయి. వాటిని అవతలకు పారవేసి తన నోట్లో ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తెచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఎప్పటిలాగే నంది శివలింగానికి పూజ చేయడానికి అక్కడకు చేరుకున్నాడు.
తనతో పాటు ఒక బ్రాహ్మణుని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ ముడిలోకి ప్రవేశించి చూడగానే అంత అపశుభ్రంగా ఉన్నది. ఎవరు ఇలా చేశారు అని నంది ఎంతో బాధపడి ఆ స్థలాన్ని శుద్ధి చేశాడు. తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి వేటగాడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్టే పూజించి తన గృహానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ప్రతిరోజు ఇలా ఉంటే కష్టమని భావించి బ్రాహ్మణుడితో చర్చించి గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తెలిసి గుడిలో ఉన్న శివలింగాన్ని నెత్తి మీద పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంట్లో పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకుపోయినంత మాత్రాన సర్వవ్యాప్తుడైన శివుడు అక్కడ లేకుండా పోతాడా? అంతా మాత్రాన నిచ్చల భక్షితోపరుడైన కిరాతుని పూజా విధానానికి భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి చేరుకున్నాడు. కానీ అతడు గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే కిరాతుడు విచారం చెంది ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ అతను తన రెండు చేతులను జోడించి ఇలా పలికాడు. స్వామి, నేను కేవలం నీ కుమారుడు లాంటి వాణ్ణి. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజిస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండడం తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పనిలేదు. నీ కుమారుడిపై కోపగించటం నీకు తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు. నన్ను మన్నించు. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి చేరుకున్నాను. కానీ నాకు కనిపించకుండా ఉండటం భావ్యమ్మా. నీవు నాకు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుట నా ప్రాణాలు విడిచిపెడతాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఈ విధానంగా మరికొద్దిసేపు వేడుకున్నాడు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి అరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతడికి తలను అతికించడానికి కైలాసం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందువులు మోగాయి. పూల వానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరునికి దించారు. మానదుడు శివగీతాలు పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా మారింది. దానితో శివభక్తుడైన నంది భక్త శిఖామగు కిరాతుని చూడడానికి గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుడి ముందు చేతులు కట్టుకొని నిలుచున్న కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణమే నంది తన అవివేకానికి సిద్ధపడి సదాశివ అని శివుని అనేకసార్లు భక్తితో ధ్యానించి ఎంతో సంతోషంతో వేటగాని కౌగిలించుకొని అన్న, నీ మూలంగా నా జన్మ ధరించింది. ఇది వరకు కేవలం నిన్ను ఒక్కడివే అనుకున్నాను. నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడు అంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు కూడా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నా వద్దనే ఉండాలి అని పలికి ఆ మహాశివుడు వారిద్దరిని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఊరంతా కలిసి చేసిన వినమ్రపూర్వకమైన సూతముని ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు. ఓ ముని శ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవత్ ఆరాధనలో తనువు మనసులను విలీనం చేసిన తాపస్సోత్తములు మీరు. నియమ నిష్ఠలతో ఇలా సదాచార సంపన్నులు, సచ్చీలుడు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా, ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గలవారికి చెప్పగలడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం. కాబట్టి నేను కూడా ధన్యున్నే అన్నాడు సూతుడు. మళ్ళీ సూతుడు ఇలా పలికాడు. ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని ఆర్తించటంలోనే
మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుడు మెచ్చి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేగెత్తిస్తుంది. సదాతనుడు సనూతనుడు సదాతనుడు అయిన సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతకు ఎవరికి అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడము అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయన, ఆయనే సృష్టి అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి వీణసుకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు. విదాత, నాకు పరమేశ్వరుడి గురించి ఆయన మహత్యం గురించి కూలంకుషంగా తెలుసుకోవాలని ఉంది, మీరు తెలియచేసి ధన్యుణ్ణి చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ ఇలా పలికాడు, నాయన శివుల గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు, అంటే నారాయణుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెప్తాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సదాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ శేషకల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. మార్కండేయుడు చేసిన సూత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు, మార్కండేయ నీ వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలని అభిలాష ఉత్సుకత సంకల్పం ఎంతో ఉన్నతమైనది. అయితే మహాశివుడి ఆసంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి, నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు. మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్పబలం చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుడి సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుడి సహాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి. మార్కండేయుడు కూడా అదే జరిగింది. మహాశివుడి మహిమలు తెలుసుకోవాలని కోరిక మార్కండేయులలోనే బలంగా ఉంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పటికీ కూడా బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందని భరోసా పొందగలిగాడు మార్కండేయుడు. దాంతో అతని పైన కైలాసం వైపుకు సాగింది. ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా మృకండు అనే ఋషి ఉండేవాడు. మృకండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదు. అలాంటి మృగునికి మరుధ్వని అని సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు, అది ఏమిటి అంటే పిల్లలు లేకపోవటం. దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మించిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో, మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేక 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం, నాకు గుణవంతుడైన అల్పాయుషుడే కావాలి అని కోరుకున్నాడు మృకండముని దంపతులు. ఈ విధంగా జరిగిన తర్వాత అచరకాలంలోనే ఆ దంపతులకి వెలుగు రేఖలాంటి ఒక బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతడికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుడి మాటలకు తగినట్టుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అబోసన పట్టాడు మార్కండేయుడు. మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి
మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరడని వారికి అర్థమైనది. అప్పుడు వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయారు. మార్కండేయుని చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు. అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియజేశాడు. ఇక పెద్దల మాటలు వినకు శివలింగం ముందు కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని మృత్యు ఒడిలో సమీపిస్తున్నాయి, మరోపక్క నుండి శివనామస్మరణ ఆగటం లేదు సరికదా. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత చోరుగా సాగుతుంది. యముడి ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరనున్నాడు భటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా, అతని దరిదాపులోకి కూడా వెళ్ళలేకపోయారు నియమ భటులు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేత పట్టుకొని మార్కండేయుడి వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలికిరా, నీ మృత్యువు సమీపించినది అని ఓంకరించాడు యముడు. కానీ యముడు మాటల్ని విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యముడికి ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు. కానీ మార్కండేయుడితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగిలగానే శివుడు కాలరుద్రుడై బయటకి ఉరికాడు. తన మీదకి, తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టిన సంహరించాడు మహాశివుడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే పేరు వచ్చింది. అంటే కాలాన్ని బట్టి మృత్యువుని సైతం అంతం చేసినవాడని అర్థం. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవనచక్రం ముందుకు సాగేదిలా. అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు. అయితే మార్కండేయుడు జోలికి మాత్రం అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయాలన్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు, అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి, యమవలయం తొలగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది. ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకొని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు. శివుడిలో లేనిలో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుని వివాహం ఆడతారని చెబుతావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను, నా నీరు పాలలా తీయలా స్వచ్ఛంగా ఉంటున్నాయి, అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు. సముద్రుడి మాటలకి పార్వతీదేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటిని అయితే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవరు తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది, ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ కారణం వల్లే సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటి రుచి వచ్చింది అంటారు. మహాభారతంలోని కురు భీష్ముడు అంబసయం మీద ఉండి మృత్యువు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తూ పాండవులకు పాలన, మనిషి నడవడిక,
జీవితానికి సంబంధించిన ధర్మోపదేశాలు తెలియజేశాడు. ఈ సమయంలోనే ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించారు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలు శాంతి పర్వం భాగంలో ఇండి ఉన్నాయి. నీటికి భీష్ముడిది అనుసరణీయం. పూర్వం విదిశాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్ధాంతరంగా మరణించాడు. దీంతో ఆ బాలుడికి తల్లిదండ్రులకు ఉండే పగిలిపోయింది. తీరని దుఃఖంతో భార్యాభర్తలు తన చిన్నారి శవంతో శ్మశానానికి చేరుకున్నారు. శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్ళడానికి వారికి మనసు రాలేదు. మరోవైపు తీరని దుఃఖం ఎంతకీ తరగడం లేదు. అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఒక గద్ద చూసింది. బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళితే తినాలని కోరిక కలిగింది గద్దకి. రాత్రి తాను సంచరించలేను కనుక పగళ్ళు తినాలి అనుకుంది. అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్ళడం లేదు. ఎలా అని ఆలోచించింది గద్ద. మెల్లగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది. ఇలా పలికింది గద్ద, ఇంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి. కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది. అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది. అది కూడా బాలుడి శవాన్ని చూసింది. అంతేకాదు, అక్కడే కాచుకున్న గద్దను కూడా చూసింది. దీంతో ఎలా అయినా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకు అక్కడే ఉండి, చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చు అని దాని ఆలోచన. వెంటనే బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి నక్క ఇలా పలికింది. ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పుతుంది? కొంచెం సేపు చూడండి, మళ్ళీ ఇంకెప్పుడు చూడలేరు కదా. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ దేవత అయినా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది. శవాన్ని తినడానికి తల్లిదండ్రులను పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. దీంతో గద్ద, నేను 100 ఏళ్ళుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇప్పటి వరకు చచ్చిన వారు తిరిగి బతికింది లేదు. ఈ నక్క మాటలు విని ఆశ పెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది. ఆ గద్ద మాటలు నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళడానికి ఉపక్రమించారు. అయితే నక్క వెంటనే బ్రాహ్మణ కుటుంబంతో ఇలా పలికింది. ఈ గద్ద మనసు మహాక్రూరమైనది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుని బతికించాడు కదా, మీరు వినలేదా? సుంజయుడు కుమారుడైన సువర్ణశ్రీని నారదుడు బతికించలేదా? అదే విధానంగా మీ కుమారుణ్ణి ఏ దైవమో ఎవరో వచ్చి బ్రతికిస్తాడో చెప్పింది. ఇలా ఈ రెండు తమకు తగిలిన వాదనని ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెప్తున్నాయి. అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో హారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని బ్రాహ్మణ దంపతులు మీకేం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే ఆ భార్యాభర్తలు తమ కుమారుణ్ణి బతికించమని వేడుకున్నారు. అప్పుడు శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు. అంతేకాదు, గద్ద నక్కల పాప కర్మలను తెలుసుకొని వాటికి ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరాన్ని ప్రసాదించాడు. దీంతో ఈ కథ సుఖాంతమైనది. మహాశివుని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైనా సరే ముక్తి లభిస్తుంది. పరమేశ్వరుడు హిమాలయాలకు తపస్సు చేసుకుంటూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని పరమేశ్వరుడి సేవకై ఉపయోగించాడు. అలా పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉండగా దేవతల కోరికకై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుంచి శివుడిపై పుష్పమాలను ప్రయోగించాడు. తపస్సులో ఉన్న శివుడు తమ మనసులో కలిగిన పరువలపాటుకు చింతించి అందుకు గల కారణం కోసము నడదిక్కుల పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. అప్పుడు కోపంతో శివుడు 3వ కన్ను తెరిచి ఆ గడ్డి మంటల్లో మన్మధుణ్ణి మసి చేసేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుడి వల్ల తనకు మరణం లేకుండా సంపాదించుకున్నాడు.
వరబల గర్వితుడై భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు భండాసురుడి దురాగాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధల్ని బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞ కూడలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుల ఆంతర్యంలో జరిగిన యాగం, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తి పరిచాయి. ఆ యజ్ఞ వేదికను ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న కష్టమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగాడు. నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు విల్లు, ఐదు పుష్ప బాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలం అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది. భండాసురుడిని సంహరించగలడని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారబద్ధమై బయలుదేరిన ఆమెను ఇరువైపుల వారు వారాహిదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికులుగా తల్లి వెంట నిలిచారు. ససైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేనావాహిని అతనిపైకి పంపించారు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు భటుని సేనలను సర్వనాశనం చేశాయి. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను దేవి సైన్యంపై పంపాడు. అంతటా పరాశక్తి తన కనుమొబ్బన మధ్య నుండి బాలాదేవతలు సృష్టించింది. బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత భండాసురుడి పుత్రులందరినీ సంహరించింది. తన పుత్రులందరూ మరణించినని చూసి భండాసురుడు తన 2 భుజాల నుంచి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశ్వకుడు, వేరొకడు విశకుడు. వారిద్దరినీ జగన్మాతపైకి పూరికొలిపాడు. తన పరిచారికులైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశ్రుకుని తుద ముట్టించగా శ్యామలాదేవి విషంగుని సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన సఖ్యులన్నీ సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక యజ్ఞ యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది. ఆ చూపుల నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుడిని విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ తర్వాత పరాశక్తి మహాపాశుపత అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని పైన శూన్యపట్టణాన్ని ధ్వంసం చేసింది. ఆ వెంటనే కామేశ్వర అస్తం ప్రయోగంతో భండాసురుని నేల కూర్చింది అమ్మవారు. భండాసురుని సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరికి లలిత పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలం తాము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్య అమృత వర్షి అయిన పరాశక్తి అలాగే అన్నది వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైనది. దీంతో దేవతలు ఇద్దరు సుఖ సంతోషాలతో గడిపారు. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్యాపర్వతం మీదకి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు అందించి ఉచిత రీతిన గౌరవించారు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతుంది. ఆ సమయంలో వింధ్యారాజు నారద మహర్షితో ఇలా అన్నాడు. నారద మహర్షి, మీరు త్రిలోక సంచారుడు, మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారం మొదలైన లోహాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు పర్వతాల సార్వభౌముడని చెప్పదగిన వాడని నేనేగాక ఇంకెవరు అన్నారు వింధ్యారాజు. ఆ మాటలు విన్న నారదుడు నిట్టూర్పు విడిచారు. దానికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు.
మహాశివుడి నిట్టూర్పుకి కారణమేమిటి? పర్వతాలలు సార్వభౌముణ్ణి తనకు కాదా? ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి మీ నుట్టూర్పుకు అర్థమేమిటి అని అడిగాడు వింధ్యరాజు. దానికి నారదుడు ఇలా చెప్పాడు, వింధ్యరాజా, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే. నీ దగ్గర సర్వసంపదలను, సమస్త ధాతువులు, బంగారము మొదలగు లోహాలు ఉన్న మాట నిజమే. కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతులై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. నీక ఆ భాగ్యం లేదు, అందుకే నాకు ఈ విచారము అన్నారు నారదుడు. మేరు పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలి అంటే ఆ పరమేశ్వరుని ఆరాధించడమే ఒకే ఒక మార్గం అని నిశ్చయించి తపస్సు చేసుకోవడానికి ఓంకార యంత్రం ఒకటి తయారు చేసి దాని మీద పాద్యవలింగాన్ని స్థాపించి సంకల్పించాడు వింధ్యరాజు. ఆ రకంగా 100 నెలలు ఘోర తపస్సు చేశాడు. అతడు తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి ప్రత్యక్షమై, వింధ్యరాజా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వింధ్యరాజు ఇలా కోరుకున్నాడు, పరమేశ్వర, చంద్రమౌళీశ్వర, పాహిమాం తండ్రి పాహిమాం, నీ కరుణ ఉంటే చాలు, భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమయ్యావు, నాకు ఇంకా కావలసిందేముంది? అయినప్పటికీ నాది ఒక చిన్న ప్రార్థన. మీరు పర్వత శిఖరాలలో బాగా పెద్దవిగా దేవతలు విహరించడానికి వీలుగా ఉండడం నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ మీ పాదాలకు నమస్కరిస్తారు. కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా ప్రార్థిస్తున్నానన్నాడు వింధ్యరాజు. ఆ మాటలు విన్న శంకరుడు, భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు. ఈ విధానంగా తండ్రి ఆశ్రయించిన వింధ్యరాజు యొక్క కోరికను నెరవేర్చాడు మహేశ్వరుడు. అలాగే మహాశివుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షి ఉండేవాడు. అతని కుమారుడే ఉపమన్యువు. ఉపమన్యువు పూర్వపు జన్మలో వేద వేదాంగవితుడు, మహాయోగి. కానీ ఈ యోగ భ్రంశం వల్ల బ్రాహ్మణ బాలకుడిగా జన్మించాడు. వ్యాఘ్రపాద మహర్షి చాలా బీదవాడు. అందువలన తన కొడుకుకి పాలు పట్టలేక ఇళ్లల్లో పిండి కడిపి తాగించేవాడు. ఈ విధానంగా పిండి కలిపిన పాలు తాగి పిల్లవాడు బక్క చిక్కిపోయాడు. కొంతకాలానికి ఉపమన్యువు తల్లి బాలుని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. అక్కడ వారికి కో సంపద పుష్కలంగా ఉంటుంది. అందుచేత పిల్లవాడు పాలు తాగి చక్కగా ఒళ్ళు చేశాడు. ఇలా కొద్ది రోజులు గడిసిపోయాయి. తర్వాత ఆమె బాలుని తీసుకొని వ్యాఘ్రపాదుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ పిల్లవాడికి పాలకు బదులుగా నీటిలో పిండిని కలిపి పెట్టారు. అయితే పాలు తాగడానికి అలవాటు పడ్డ బాలుడు ఈ పిండి పాలు తాగరని మొండికేశాడు. అప్పుడు వ్యాఘ్రపాదుడు జరిగిన విషయం తెలుసుకొని పిల్లాన్ని బుజ్జగించి శివ పంచాక్షరి మంత్రాన్ని తన కొడుకుకి ఉపదేశించి తన మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు ఆవును దూడను తెచ్చిస్తాడు అని వ్యాఘ్రపాదుడు కుమారుడికి తెలియజేశాడు. తండ్రి చెప్పిన విధానంగానే కొడుకు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు శివుడు ఆ బాలుణ్ణి పరీక్షించాలి అని తలచి జంగమ్మ వేషాన్ని ధరించి ఆ బాలుడి వద్దకు వచ్చాడు. అప్పుడు ఇలా పలికాడు, శివుడు తిండి తినడానికి కూడా గతిలేనివాడు, బిచ్చమెత్తుకొని తింటాడు, కట్టడానికి బట్టలు లేక పులి చర్మాన్ని ధరిస్తాడు, ఉండడానికి ఇల్లు లేక శ్మశానంలోనే ఉంటాడు, ఆభరణాలు లేవు, పాములే ఆభరణాలు అంటూ పాట పాడసాగాడు జంగమ్మ దేవరాజం వేషంలో ఉన్న శివుడు. అది విన్న బాలుడికి వెర్రి కోపం వచ్చింది. వెంటనే పక్కనున్న కర్రను తీసుకొని జంగమ దేవరను కొట్టబోయాడు బాలుడు. అప్పుడు శంకరుడు ఆ బాలుడు భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుని చూపించి, ఇతడు మన ప్రియ భక్తుడు, మన కుమారుడు వంటి వాడు అన్నాడు. వెంటనే పార్వతీదేవి ఆ బాలుని ఎత్తుకుంది. ఆమె అరచేతి నుంచి పాలు ద్వారగా కారి కనులై ప్రవహించాయి. అదే పాల కొనలుగా మారింది ఆంధ్రదేశంలో ఉన్న
ఐదు ఆరామాలలోని ఒకటైన క్షీరారామం ఇదే. అప్పుడు శంకరుడు ఉపమన్యువు చూసి, బాలక నీకేం కావాలి అని అడిగాడు. దానికి ఆ బాలుడు, దేవదేవా, నన్ను కన్న తండ్రి వలె కరుణించు, అంతే చాలు అన్నాడు. అప్పుడు శివుడు అతనికి, జరా మరణాలు లేకుండా కల్పాంతం వరకు వర్ధిల్లు అని దీవించాడు. ఎంతో విశిష్టమైన ఈ మాస శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తే చాలు, ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈరోజు మీకు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సకల బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మాస శివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. మీ ఇంటి సమీపంలోని శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. ముందుగా శివలింగానికి జలాభిషేకం చేయాలి. అలాగే నెయ్యి, పాలు, పంచదార, పెరుగు తదితర వాటితో అభిషేకం చేయాలి. మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయటం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే మాస శివరాత్రి రోజు శివలింగానికి బిల్వపత్రాలను సమర్పించాలి. శివ పూజ చేసే సమయంలో శివపురాణాన్ని కానీ, శివసూక్తిని కానీ, శివాష్టకాన్ని కానీ, శివ చాలీసాను కానీ, లేకపోతే శివ శ్లోకాన్ని కానీ పఠించాలి. మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆహారం తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి. కేవలం పళ్ళను, పాలను తీసుకోవచ్చు. హిందూ మత విశ్వాసం ప్రకారం చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుడు శివలింగ రూపంలోనే దర్శనమిచ్చాడు. ప్రతి నెల వచ్చే ఈ మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే సకల శుభాలు కలుగుతాయని పురాణ వచనం. ఈ రోజున ఉపవాసం ఉండటం వలన లక్ష్మీదేవి, సరస్వతి, గాయత్రీదేవి, సీతాదేవి, పార్వతీదేవితో సహా అనేక మంది దేవతల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. అంతేకాదు సుఖశాంతులు కూడా కలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. మాస శివరాత్రి రోజు శివాలయంలో పూజలు పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పెంచితే ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయట. ఈ మాస శివరాత్రి రోజు సోమవారం ప్రదోష వేళ శివుడికి మారేడు దళాలతో లేదా కనీసం గంగాజలంతో అభిషేకాది అర్చనలు చేయటం ఎంతో మంచిది. ఇవేవి చేయడానికి అవకాశం లేనని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశోచ దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చెల్ల నీటితో స్నానం చేయాలి. మాస శివరాత్రి జరుపుకోవడం వల్ల, ప్రత్యేకించి ఈరోజు శాస్త్రీయంగా జరుపుకోవడం వల్ల జాతకంలోని క్షీర చంద్ర దోషాల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానం లేని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన అవరాధాలన్నీ మార్పు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ముండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు గనక పూజను చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుందట. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందట. మరి ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ మాస శివరాత్రి రోజు మహాశివయ్యకు సంబంధించిన ఈ కథలను విన్న శివ పంచాక్షరి మంత్రాన్ని, అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి అయినా పఠించండి. ఆ మహాశివయ్యని యొక్క ఆశీస్సులను పొందండి. ఓం నమో